రైట్. దసరా నవరాత్రులు అయిపోయినట్టే ఇక అమ్మవార్లకు 9 ఒడ్డులు పూజా కార్యం పూర్తయిపోయింది అంతటా. కానీ ఈ నడుమ దుర్గమ్మ వారి విగ్రహాలను పెట్టే మండపాలను కూడా మస్తు డెకరేట్ చేస్తాను రోల్లా. గణపతి మండపాలతో పోటీ పాడేటట్టు ఉంటాయి మండపాల డిజైన్లు. కావచ్చు పండుగ అంతా వచ్చినాక ఇప్పుడెందుకు ఈ ముచ్చట అని అనుకుంటున్నారేమో. ఇగో ఇప్పటి జమానా పోరగాన్లు జిందగీల చూడని ఒక స్పెషల్ డెకరేషన్ చేసిర్రు వాళ్ళ కలకత్తాలో అమ్మవారిని నిలబెట్టిన వాళ్ళు. అది తప్పకుండా చూపెట్టాలని చెప్తున్నా. అక్కడ చూడురి ఏందో. నిన్ని అలాంటి పోరగాన్లకు ఈ సెట్టింగ్ ఏందో సమజ్ కాకపోవచ్చు చూడంగానే. ఎందుకంటే ఇవి ఈ జమానా సెట్టింగ్ కాదు మరి. అప్పట్లో 30-40 ఏళ్ల కింద దూరదర్శన్ జమానా సెట్టింగ్. ఇక చూడుండ్రి అప్పట్లో అన్ని గిసొంటి డబ్బా టీవీలు. అవి నడవాలంటే సిగ్నల్ రావాలంటే ఇండ్ల మీద రాతండి పుల్లలతోని యాంటీనాలు ఉండేటి అట. గిట్లా టీవీలు చక్కగా రాకపోతే దాన్ని అటు ఇటు తిప్పటొల్లట. ఐడియా ఎవరిచ్చిర్రో గాని కలకత్తాల దుర్గమాత మండపాన్ని ఈ తీరులో సెట్ చేసిర్రు. అప్పట్లో దూరదర్శన్ టీవీ ఛానల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు సిగ్నల్ చక్కగా రాకపోతే యాంటీనాలతోటి కుస్తీలు వాడటోళ్ళంతా మస్తు ఎంజాయ్ చేస్తురట ఈ జమానాను తలుసుకొని. ఆల్రెడీ నవరాత్రుల ముచ్చట ఒడిచినాయి గాని ఇప్పటోళ్ళు చూసి తెలుసుకుంటుర్రు అప్పటోళ్ళు చూసి తలుసుకుంటుర్రు అని చూపెడుతున్నాం ఈ ముచ్చట.